ప్రభుత్వం అమరావతి రైతులను మభ్యపెట్టేందుకే మూడు రాజధానుల బిల్లు రద్దు తెరపైకి తెచ్చిందని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ అన్నారు. రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు దేశవ్యాప్తంగా మద్దతు లభించడంతో రాబోయే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు రద్దు చేయకుండా స్టేట్మెంట్లు ఇవ్వడం తగదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వానికి త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని అంటున్న పేడాడ రామ్మోహన్ తో మా కరెస్పాండెంట్ మణికంఠ ఫేస్ టు ఫేస్. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్న మహాపాదయాత్రకు ప్రభుత్వం అయితే దిగి వచ్చిందని చెప్పుకోవాలి. ప్రధానంగా మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఏదైతే రైతులను మభ్యపెట్టే ఆలోచనలో ఉందని అయితే జనసేన పార్టీ ఆముదాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ గారు ఆరోపణ చేస్తున్నారు. అయితే మూడు రాజధానుల విషయం ఏదైతే ఉందో అది అసెంబ్లీలో తీర్మానం చేయకుండా కేవలం కోర్టులో లాయర్ ద్వారా మాత్రమే ప్రకటించడంతో తీవ్ర రైతులైతే ఆందోళన చెందుతున్నారని అయితే ఆయన వాపోతున్నారు. ఇదే విషయం సంబంధించి ఆయన మనతో మాట్లాడాలనుకున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూసినట్టయితే ఈరోజు నిన్న ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసిందో మూడు రాజధానుల విషయంలో కోర్టులో అంటే అసెంబ్లీలో తీర్మానం చేయకుండా కోర్టులో లాయర్ ద్వారా కేవలం వెనక్కి తీసుకుంది. దీనిపై రైతులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి. దీనిపై మీ జనసేన పార్టీ తరఫున ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తున్నారు రైతులకి, ప్రజలకి? నమస్తే అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విషయంకి వస్తే ఆయన పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టు ఆయన వ్యవహరిస్తున్నారు. అది అందరికీ ప్రజలందరూ తెలుసుకుంటున్నారు కూడాను. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఆయన మూడు రాజధానులు మరి లేవు, మూడు రాజధానులు అనేది లేవు, ఇక ఒకటే రాజధాని అమరావతి అనేసి రైతులు కానీ ప్రజలు కానీ మీరు ఎమ్మటనే ఆనందించకండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం చూస్తే మనకు అర్థమవుతుంది, కోర్టులో ఆయన వెనక్కి తీసుకున్నారు తప్పించి మరి అసెంబ్లీలో తీర్మానించిన బిల్లును ఎందుకు ఉపసంహరించుకోలేదు, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. రైతులకి ఏదైతే ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న రైతులందరికీ మా జనసేన పార్టీ నుండి కానీ మేము చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితిలో మీరు చేస్తున్న ఈ పాదయాత్రని మీరు ఆపకుండా కంటిన్యూ చేయండి. ఈ జగన్మోహన్ రెడ్డి కుళ్ళు కుతంత్రాలు పట్టిన ఈ రాజకీయాన్ని మీరు దయచేసి నమ్మొద్దని చెప్పేసి మేము చెప్తున్నాం. వీళ్ళు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అలాంటి వీళ్ళు మళ్ళీ ఏదో ఒక కమిటీ వేస్తాము, ఒక ఐఏఎస్లతో కమిటీ వేసి ఎక్కడ రాజధాని అయితే బాగుంటుందని మళ్ళీ కొత్తగా కొన్ని చిక్కుముడులు పెట్టాలని చెప్పేసి వస్తున్నారు. ఇలాంటి వీటిని మనం దయచేసి నమ్మకూడదు. మీరు ఏదైతే చేస్తున్నారో ప్రజల్లో మంచి మీ రైతులకు మంచి సపోర్ట్ అనేది కలుగుతుంది, రాష్ట్ర ప్రజల మొత్తానికి సపోర్ట్ కలుగుతుంది, రైతుల ఆవేదన ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. మీరు కంటిన్యూ చేయాలి. ఇది భయపడి మెయిన్ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే భయపడి తక్షణమే ఇలాంటి నిర్ణయం తీసుకొని అంటే మళ్ళీ ఈయన గెలవడానికి ఇప్పటి నుండే కొన్ని వ్యూహాత్మకంగా వెళ్ళడానికి కొన్ని వ్యూహాలు అనేది సమకూర్చుకొని ముందుకు వెళ్తున్నాడు. అదే ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటిట్లు మనం అడ్డుకోవాలంటే మీరు చేస్తున్న పాదయాత్ర సక్రమంగా వెళ్ళాలి. అదేవిధంగా ఏదైతే మనం అందరం ఒకటే, మూడు రాజధానులు వద్దు, ఒక్క రాజధాని ముద్దు అనే మనము ఏ విధంగా అయితే వెళ్తున్నామో దానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా జనసేన కూడా స్టార్టింగ్ నుండి కూడా మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్ నుండి కూడా ఒకే ఎజెండాతో ఉన్నారు. మూడు రాజధానులు వద్దు, ఒక రాజధానే మనకు ముద్దు అనేసి అదేవిధంగా జనసేన పార్టీ కూడా అదే దాన్ని కట్టుబడి మా నాయకులందరూ కట్టుబడి ఉన్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నామండి. సార్ ప్రధానంగా చూసుకుంటే గతంలో శాసన మండలి కూడా అంటే టీడీపీ సభ్యులు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ శాసన మండలి రద్దుకు అయితే తీర్మానం చేశారు, ఆ బిల్లు కూడా పాస్ చేశారు. ఇప్పుడు చూసుకుంటే శాసన మండలిలో వైసీపీ మెజార్టీ ఈ నేపథ్యంలో శాసన మండలి రద్దు కూడా ఒక మభ్య అంటారా? ఖచ్చితంగానండి, అది ఖచ్చితంగా మనము శాసన మండలి కూడా వాళ్ళు మభ్యపెట్టడమే. వాళ్ళు ఏంటంటే ఆ రోజు వాళ్ళకి మెజార్టీ లేదని చెప్పేసి శాసన మండలిని మనం తీసేద్దాం, శాసన మండలిలో మనకు పని లేదు, శాసన మండలితో పని లేదన్నట్టు వ్యవహరించారు. ఈరోజు వాళ్ళు ఎక్కువయ్యారు. వాళ్ళు ఇప్పుడు మన ఎమ్మెల్సీలు అనేవన్నీ వచ్చే శాసన మండలి, ఇప్పుడు వాళ్ళ శాసన మండలి కావాలి. మళ్ళీ దీన్ని కూడా మభ్యపెట్టడానికి ఇవి మనకేంటంటే మనకు తప్పుదో పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు తప్పించి వీళ్ళు ఏది కూడా అసలు ఇవన్నిటికీ కారణమండి ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరూ ఒకటేనండి. రాష్ట్రాన్ని ఇంకా కుంగలో తొక్కాలా, రాష్ట్రం వీళ్ళు ఎంతసేపు వీళ్ళ సొంత జోబులు నిండాలని చెప్పేసి చూస్తున్నారు తప్పించి ఇంకొకటి లేదు. వీళ్ళు ఇద్దరు ఒకటే, వీళ్ళిద్దరిని నమ్మకూడదండి. మనకి రాష్ట్ర ప్రజలందరికీ కనిపించేది పవన్ కళ్యాణ్ గారండి. ఇలాంటి మభ్య పెట్టకుండా ముక్కుసూటిగా మాట్లాడే నాయకులు ఒక పవన్ కళ్యాణ్ గారే. అలాంటి ఆయన మనం సీఎంగా కానీ రేపొద్దున తెచ్చుకుంటే కానీ మనం రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. కేవలం ఇది వచ్చే రాబోయే ఎన్నికల్లో రాజకీయ ఎత్తుగడగా పరిగణించమంటారా సార్? ఎలాగంటారు? రాబోయే ఎన్నికల్లో రాజకీయ ఎత్తుగా పరిగణించవలసిందేనా? అంతే కదా మరి, ఖచ్చితంగా రాజకీయ ఎత్తుగడలే ఇవి. రాజకీయంగా ఇప్పుడు రాబోయే ఇప్పుడు ఇంకొక 2 సంవత్సరాల్లో మళ్ళీ 1.5 year 2 yearsలో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఆ ఎలక్షన్లో మేము గెలవాలంటే 3 రాజధానులను విభజించి పాలించడం, ఈ ముగ్గురిని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన అండి. ఇది ఖచ్చితంగా మనం చెప్పాలి, బ్రిటిష్ వాళ్ళు ఈ విధంగా పరిపాలించారు మనం అప్పుడు మన ఇండియాని. ఆ విధంగా ఈయన కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని 3 ముక్కలు చేసి, ఈయన ఏంటంటే 3 ముక్కలుగా విభజించి, ఇక్కడ ఉత్తరాంధ్రలో మనకి ఈయనకి సీట్లు ఎక్కువ రావాలి అని అనుకుంటే ఉత్తరాంధ్రలో మనకి ఇక్కడ వైజాగ్ అని చెప్పి, అక్కడ రాయలసీమ అని చెప్పి, ఒక దగ్గరే మనకి అభివృద్ధి చెందకూడదని. అసలు ఎందుకు ఎక్కడ అభివృద్ధి చెందట్లేదు కదా. ఇప్పుడు ఈయన 2.5 ఏళ్ళు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాల్లో ఈయన ఏం పరిపాలించారు, ఏం చేశారు, ఈయన ఏం అభివృద్ధి చేశారు? ఎక్కడైనా ఒక ఇటుకేసారా రాజధానిలో? పోనీ విశాఖపట్నంలో అయినా అభివృద్ధి చేశారా? పోనీ రాయలసీమలో అభివృద్ధి చేశారా? ఏమీ చేయలేదు. వీళ్ళు ఎక్కడ ఏది చేయరండి. ఇలాగ కాలం గడుపుకుంటూ వెళ్ళిపోయి ఇంకో 2.5 సంవత్సరాలు ఇలా కాలం గడిపేసి నాకు చేయనీయట్లేదు నాకు చేయనీయట్లేదు అని చెప్పడానికి ఇలా మబ్బు పెడుతున్నారు తప్పించి వీళ్ళు గెలవడానికి వీళ్ళు చూసుకుంటున్నారు నెక్స్ట్ మనం ఎలా గెలవాలని వ్యూహంగా వెళ్తున్నారు అంతే తప్పించి వీళ్ళకి చెయ్యాలని లేదు. 3 రాజధానులు కాదు, 1 రాజధాని కూడా వీళ్ళు చెయ్యాలని అయితే వీళ్ళకి లేదని మేము బలంగా చెప్తున్నామండి. ఇది ఇక్కడ పరిస్థితి. మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టడానికే 3 రాజధానుల విషయం అయితే తెరపైకి తీసుకుందని చెప్పాలి. గతంలో చూసినట్టయితే అసెంబ్లీలో శాసనమండలి రద్దు బిల్లు, అదేవిధంగా 3 రాజధానుల బిల్లు ఏదైతే ఉందో అది అసెంబ్లీలో తీర్మానం చేయకుండా కేవలం కోర్టులో లాయర్ ద్వారా ప్రకటించడమే. అంతేకాకుండా ఇప్పుడు రైతుల పాదయాత్రకి అయితే భారీ ఎత్తున మద్దతు లభించడంతో ప్రభుత్వం తలవొగ్గింది. దీన్ని ప్రజలెవరూ నమ్మద్దు అని